జనసేన ఒక పవన్ కళ్యాణ్ గారిది మాత్రమే కాదు, మనందరిది, మనందరిది పార్టీ. ఎందుకంటే ఆ పార్టీ స్థాపించినంతవరకే స్థాపించిన వ్యక్తి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు, ఆ నాయకుడు అయితే పార్టీకి నాయకుడు ఆయన. కానీ పార్టీలో పనిచేసే పార్టీలో మెంబర్షిప్ మనందరం కూడా ఆ పార్టీలో భాగస్వామ్యం, మనందరికీ బాధ్యత ఉంటుంది. మన పార్టీని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈవేళ మన జనసేనలో పనికి తక్కువ చేసేటువంటి ఎవరు లేరు, పని తప్పించుకునే వ్యక్తులు ఎవరు లేరు, అందరూ అద్భుతంగా పనిచేస్తారు. ఓన్లీ థింగ్ ఈజ్ వీఆర్ ల్యాకింగ్ ఎకనామికల్ స్ట్రెంగ్త్. నిజంగా అలాంటి ఎకనామికల్ స్ట్రెంగ్త్ ఇవాళ చాలామంది జనసైనికులు అక్రాస్ ది వరల్డ్ నిలబడుతున్నారు. జనసేన కోసం మా వంతుగా మేము చేస్తూ ఉన్నారు. నిజంగా వెరీ వెరీ హ్యాపీ, చాలా సంతోషం. తర్వాత కేసరి త్రిమూర్తులు గారు చెప్తారంట, బట్ ఐమ్ వెరీ హ్యాపీ మీ కంట్రిబ్యూషన్కో లేకపోతే మీ సపోర్ట్కో. ఎందుకంటే ఇవాళ జనసేనని మనం నిలబెట్టుకుంటే రేపు జనసేన మన పిల్లల భవిష్యత్తు నిలబడుతుంది ఖచ్చితంగా. మీకు ఒక్క విషయం అయితే నేను గ్యారంటీ చెప్పాను. కొంతమంది అడిగారు, ఏమండి జనసేన వస్తే ఏం చేస్తుంది అని జనాలు అడుగుతున్నారండి, ఏం చెప్పమంటారని. ప్రజలకి న్యాయంగా ధర్మంగా ఏమి కావాల్సి వచ్చినా జనసేన చేయగలుగుతుంది చెప్పమని చెప్పాను. గ్యారంటీ ఇవ్వండి, భయపడక్కర్లా. రైతులు అడిగారా చెప్పండి, ఒక మధ్యతరగతి వ్యక్తులు అడిగారా చెప్పండి, మధ్యతరగతి వాళ్ళకి ఏం చేద్దాం, పేదవారికి, సామాజికంగా వెనుకబడిన వాళ్ళకి. అంటే ఎలా అయిపోయిందంటే వాళ్ళు ఇచ్చే పథకాలు వీళ్ళ తండ్రి సొమ్ములోంచి ఇవ్వట్ల, ఏ నాయకుడు కూడా వాళ్ళ బాబు సొమ్ములోంచి ఇవ్వట్ల. మనం ట్యాక్సులు కడితే ఆ డబ్బులే ఇస్తున్నారు. ఇచ్చేసి ప్రజలు మీకు నేను ఎప్పుడు ఇచ్చేవాడినే మీరు తీసుకునేవాడినే కాదు, ప్రజలు ఎప్పుడు అధికారం ఇచ్చేవాడు ముఖ్యమంత్రులు లేకపోతే వాళ్ళందరూ ఎమ్మె తీసుకునేవాళ్ళు. వీఆర్ ద కింగ్స్. దురదృష్టవశాత్తు మనకేమైపోయిందంటే ఒక ఇంగ్లీష్లో ఒక సినిమాలు చెప్తాడు, ప్రభుత్వాన్ని చూసి ప్రజలు ఎప్పుడు భయపడకూడదు. అలా భయపడ్డారంటే అది మంచి ప్రభుత్వం కాదు, అలాగే ప్రజలకు కూడా ఆ భయం ఉండకూడదు. ప్రజలు చూసే ప్రభుత్వం భయపడాలి, గవర్నమెంట్ భయపడాలి, వణకాలి. ఇప్పటికీ మనవాళ్ళు నిన్న వైజాగ్లో పేదల పక్షం, ధనికులకి పేదవాళ్ళకి మధ్యలో పోరాటం అని చెప్పి ఎక్కడ లేని సుల్లంతా చెప్పినటువంటి ప్రతిపక్ష అధికార పార్టీ నాయకుడు, 550 కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తి పేదవాడు ఎలా అవుతాడండి, 550 కోట్లు ఉన్నవాడు ఏది అఫీషియల్గా, అన్అఫీషియల్గా 100 కోట్లు వేరే ఉంది, అది నేను చెప్పను. వ్యాపారాలు కాకుండా ఓన్లీ అతని పేరు మీద 540 కోట్లు, భారతదేశంలోనే రిచెస్ట్ సీఎం అతను. అతను ఇది క్యాస్ట్ వారు కాదు క్లాస్ వారు అన్నాడు. మా వాళ్ళు అన్నారు ఇది క్లాస్ వారు కాదు ఇది క్యాష్ వారు, నీకు డబ్బు కావాలి. అంటే ఎవరు ఇందాక చెప్పారు కదా చాగంటి గారు, ఎవరైతే ప్రజాకంటకులుగా ఉన్నారో హంతకులు అవుతున్నారో వాళ్ళని గొప్పవాళ్ళకి కీర్తిస్తారు, మంచి పని చేసే వాళ్ళని తప్పుగా మాట్లాడతారు, అదే జరుగుతుంది. కానీ ఒక మంచి వ్యక్తిని మంచి వ్యక్తిగా గుర్తించే వ్యక్తులు ఇవాళ మన ముందు ఉన్నారు, మీరందరూ అలాంటి వాళ్ళే. కళ్యాణ్ బాబు యొక్క నిజాయితీని గుర్తించిన వాళ్ళు, కళ్యాణ్ బాబు యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించిన వాళ్ళు, అలా వీర మహిళలు కానీ మీరు కానీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. మీరు ఇంత సపోర్ట్ మాకు ఇచ్చినందుకు నిజంగా మీకు పేరు పేరున కృతజ్ఞతలు. నాకు మొన్న ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఒక మంచి అనుభూతి మిగిల్చారు. ఇప్పుడు కూడా 3వ రోజు ఈరోజు మిమ్మల్ని అందరిని చూస్తుంటే నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా తల్లి వాళ్ళకి దూరంగా ఉన్నట్లేదు, నా వాళ్ళ మధ్యలో ఉన్నట్టుంది, మా తమ్ముడు దగ్గర, మా అన్నయ్య దగ్గర ఉన్నట్టే ఉంది. అంటే మీ దగ్గర నుంచి నాకు అంత ప్రేమ, లవ్ అండ్ అఫెక్షన్ దొరికినప్పుడు ఈ అనుభూతిని ఇంతకన్నా 100 రెట్ల అనుభూతిని పవన్ కళ్యాణ్ గారు పొందుతుంటారు జనాలను చూసి. వీళ్ళందరూ నా వాళ్లే కదా, వీళ్ళ కోసం కదా నేను చేయాలని. అలాంటి నాయకుడు రాడు, దొరకడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక డైలాగ్ చెప్తాడు, ఒక అద్భుతం జరిగేటప్పుడు ఎవడు గుర్తించడు, జరిగిన తర్వాత గుర్తించిపోయిన అవసరం లేదంటాడు, గుర్తించిపోయిన నష్టం లేదంటాడు. మీరందరూ కూడా ఒక అద్భుతాన్ని గుర్తిస్తున్న వ్యక్తులు, గర్వంగా చెప్పచ్చు మేము ఆ రోజే గుర్తించాం అయితే ఎంత గొప్పవాడని. మనందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు ఒక గొప్ప నాయకుడి దగ్గర మేమందరం కలిసి పనిచేస్తున్నాం.
ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ముందుకు వచ్చినటువంటి ఒక నిజాయితీ పరుడికి మేము వెన్నుదన్నుగా ఉన్నామని చెప్పి మనందరం గర్వంగా చెప్పుకునే రోజు ఒకటి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ. అండ్ మిమ్మల్ని హుషారుగా మాట్లాడేంత ఒకప్పుడు చాలా ఉద్రేకంగా ఉండేవాడిని, ఇప్పుడు ఏజ్ వల్ల, ఆలోచనల వల్ల, మెచ్యూరిటీ వల్ల తగ్గించి మాట్లాడుతున్నాను. ఇనియో మనం మాత్రం ఒక దుష్ట పరిపాలన నుంచి ప్రజలను రక్షించాలి, ఇలాంటి ముఖ్యమంత్రిని మాత్రం దించాలి. ఏమవుతుందంటే 20% అతనికి ఇప్పుడు ఇవాళ అతనంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉన్నాం, చాలా పార్టీలు ఉన్నాయి, కానీ విడివిడిగా ఉండి అతని గెలుపు కారణం అవుతున్నాం. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం తన కోసం కాకుండా తన ప్రజల కోసం నిర్ణయం తీసుకోవాలంటే కొన్ని త్యాగం చేయాలి, మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే, ఇతన్ని పదవి దించాలంటే మాత్రం అనేక మంది కలిసి రావాలి. మహిషాసురుణ్ణి చంపడానికి కాళికాదేవి లాంటి ఆవిడ కూడా, పార్వతీదేవి లాంటి, అదే అలాంటి దుర్గాదేవికి కూడా ఎంతోమంది దేవతలు అందరూ తలా ఒక అంశ, తలా ఒక శక్తి ఇస్తే ఆవిడ మహిషాసురుణ్ణి చంపింది. ఒక మహిషాసురుడు ఆఫ్టర్ ఆల్ ఒక రాక్షసుడు, వాడిని చంపడానికి ఒక దేవత స్త్రీ, దేవత తల్లి, ఆవిడికే అంతమంది శక్తి కావాల్సి వస్తే మనకి ఇలాంటి 100 మహిషాసురులు పెట్టినటువంటి ఇలాంటి వ్యక్తిని దించడానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాల్సింది, ఖచ్చితంగా కృషి చేయాలి. దించిన తర్వాత అప్పుడు చూడాలి, అప్పుడు ఏం కావాలో దాని ఆలోచించాలి తప్ప అప్పుడు దాకా మాత్రం మన స్వార్థం పక్కన పెట్టి ప్రజల సంక్షేమాన్ని, ప్రజల యొక్క సుఖాన్ని, వాళ్ళ జీవితాన్ని కోసం మనం అందరూ ముందుకు రావాలి. మీరందరూ ఇలా వచ్చినందుకు చాలా సంతోషం. నేను ఇక్కడే ఉంటాను. నెక్స్ట్ కేసరి త్రిమూర్తులు గారు ప్లీజ్.